వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పేరు తెలియని సగటు ప్రేక్షకుడు బహుశా ఉండకపోవచ్చు. అది అతను చేసిన సినిమాల వల్లనో లేదా సినిమా స్టార్ల మీద ట్విట్టర్ వేదికగా చేసే ప్రశంసల వల్లనో విమర్శల వల్లనో తెలియదు. కానీ రామ్ గోపాల్ వర్మ అందరికీ సుపరిచితుడే. శివ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ గోపాల్ వర్మ కెరీర్లో తన సినిమా మొదటి సినిమాతోనే బెస్ట్ ఫిలింఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డులను సొంతం చేసుకొని సైకిల్ చైన్ లాగి తెలుగు సినిమాలలో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. తన కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఆర్జీవి తాజాగా ట్విట్టర్ వేదికగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. గత 20 ఏళ్ల నుండి లైగర్లో కనిపించబోతున్న విజయ్ దేవరకొండ లాంటి హీరోని ఇప్పటి వరకు చూడలేదని, ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్కి, సినిమా నిర్మాతల్లో ఒకరైన చార్మికి ఇలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు లైగర్లోని కొన్ని సన్నివేశాలు చూశానని ట్వీట్ చేసిన కాసేపటికే ఆర్జీవీ ఈ కామెంట్స్ చేయడంతో అటు రౌడీ బాయ్ దేవరకొండ అభిమానులకు తమ అభిమాన హీరో ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడోనని మరింత ఆసక్తితో సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపోతే 2014 సంవత్సరంలో వచ్చిన ఐస్ క్రీమ్ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. నవదీప్, తేజస్విని ప్రధాన పాత్రలు తెరకెక్కిన ఈ సినిమాపై ఒకంత విమర్శలు కూడా వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఆ సినిమా సీక్వెల్ ఐస్ క్రీమ్ 2 విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇక ఇప్పుడు మూడో భాగం కూడా తీయాలని ఫిక్స్ అయిన ఆయన నేటి తరం ఆడియన్స్ మెచ్చేలా ఇందులో రెట్టింపు హార్డ్ డోస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక గత 2 సినిమాలను నిర్మించిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణతో కలిసి వర్మ ఈ మూడో భాగాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. సో చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందనేది. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hi everybody, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.